ైన్ అంటే సంతానం ఫార్టీన్ అంటే సంతోషం టు ఇప్పుడు కొత్త రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి తాజాగా ఢిల్లీలో ఒక తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేత భవిష్యత్తులో రెండు వేల ఇరవై మూడులో లో జరిగే ఎన్నికల ఫలితాలను కూడా బయటకు చెప్పేసినట్టుగా ఒక వార్త వచ్చింది అది సంచలనంగా మారింది తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ప్రభుత్వం గురించి కూడా ఆయన చాలా స్పష్టంగా మాట్లాడటం ఇంతకీ ఆ నేత ఎవరైనా పక్కన పెడితే బీజేపీ ఎలా ఆలోచిస్తుంది తెలుగు రాష్ట్రాల గురించి అనేది ఇక్కడ కీలకంగా మారింది ఈ అంశంపై మతో చర్చించడానికి రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడు స్టూడియోలో నమస్కారం వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి గారు పొద్దున్న దూసాం ఒక పేపర్లో పత్రిక పేరు చెప్పొద్దు అనుకుంటున్నాను ఒక పత్రికలో తెలంగాణలో టిఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంటుంది కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉంటుంది మా బీజేపీ మూడో స్థానంలో ఉంటుంది అని చెప్పేసి ఒక కీలకమైన బీజేపీ నేత ఢిల్లీలో చిట్చాట్ చేసినట్టుగా మనం చూసాం నిజంగా తెలంగాణలో అమిత్ షా వస్తున్నాడు మోదీ వస్తున్నాడు దేశంలో ఉన్న అందరు బీజేపీ నేతలు తెలంగాణలో మేము ప్రభుత్వం వస్తుంది అధికారంలోకి వస్తున్నామని చెప్తున్నారు కానీ అదే బీజేపీలో తెలంగాణ నేత ఎందుకింత నిరుత్సాహపూరితమైన వ్యాఖ్యలు చేశారు ఎందుకంత అసహనంగా లేకపోతే భయంతో ఉన్నారు సో ఈరోజు పత్రికల్లో వచ్చేది నేను కూడా చూశాను వాస్తవానికి కూడా ఆ వార్త అనేది నాయకులు ద రికార్డ్లో మాట్లాడిన అంశాలను ఒక స్టోరీ రూపంలో ఆ వార్తను ప్రచురించారనేది మనకు స్పష్టంగా జర్నలిస్ట్గా నాకు అర్థమైంది వాస్త వాస్తవం జ అప్పుడప్పుడు లీడర్స్ మాట్లాడుతుంటారు ద రికార్డులో మాట్లాడుతుంటారు ఇటు ఇట్లా ఉంది ఏది వాస్తవం ఏంటంటే పరిస్థితి ఏది వాస్తవం చెప్తారు సో వారి పార్టీ పరిస్థితి మాత్రం కరెక్టే చెప్పారు వాస్తవం ఇక్కడ తెలంగాణలో ఉన్న పరిస్థితి ఇప్పుడు కూడా థర్డ్ ప్లేస్లోనే ఉంది రాబోయే రోజుల్లో కూడా థర్డ్ ప్లేస్లో ఉంటుంది అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితి అదే చెప్పారు ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్గా చెప్పారు నేను ఆ క్వశ్చన్ అడుగుతాను ఓకే ఇప్పుడు తెలంగాణలో మాత్రం థర్డ్ ప్లేస్లో ఉందనేది వాళ్ళు చెప్పారు థర్డ్ ప్లేస్ నుంచి మేము ఇంకో ప్లేస్కి రాలేమనేది కూడా వాళ్ళు స్పష్టంగా ఒప్పుకున్నట్టుగా ఆ స్టోరీ సారాంశం అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలోకి రావాలనేది వాళ్ళు కోరుకుంటున్నారు అంటే కాంగ్రెస్ రాకూడదు బీజేపీకి బద్దశత్రువు దేశంలోనైనా రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం గెలవకూడదు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ బీఆర్ఎస్ మేము లేకపోతే బీఆర్ఎస్ గెలవాలి మేము తర్డ్ ప్లేస్ పోయినా సరే మాకు సీటు రాకున్నా సరే మాకు ఓటు రాకుండా సరే అనేది బీజేపీ పంత అది అంతే అక్కడ ఏదైనా ప్రాంతీయ పార్టీ ఉంటే ప్రాంతీయ పార్టీలు గెలిచినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు అనేది వరకు ఆకాంక్ష సో ఆకాంక్ష ప్రకారం బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని చెప్పిండొచ్చు సో బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందా కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందా అనేది నిర్ణయించాల్సింది ప్రజలు సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా అనేది దాన్ని ఒక సర్వే చేయాల్సిన అవసరం ఉన్నది ఎన్నికల్లో ప్రజలు తెలుస్తారు కానీ వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే ఇక మేము ఇక్కడ ఇక్కడ మేము గెలవలేము ఇక్కడ మేము గెలవలేము ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవకపోయినా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలనే ఒక అడ వాళ్ళ ఆ ధోరణికి వాళ్ళు వచ్చేసారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది నేను ఇప్పుడు ఇవాళ స్టోరీ వచ్చింది కానీ నేను రెండు నెలల క్రితమే చెప్పిన ఎప్పుడైతే కొంత బీఆర్ఎస్ పార్టీ పట్ల బీజేపీ అంటే యాక్షన్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు యాక్షన్కు లే తేడా ఉంది పొంతన లేదు ఇంతకన్నా ముందు కూడా నేను ఒక వన్ ఇయర్ క్రితం కూడా ఒక ఆర్టికల్ రాసినాను నీడతో యుద్ధం చేస్తే అంటే నీడతో యుద్ధం చేస్తే అది యుద్ధం చేసినట్టు కాదు అది డూ ఫైట్ నువ్వు డైరెక్టు యుద్ధం చేయాలి నీడను పట్టుకొని యుద్ధం చేస్తే తెలంగాణ మనం చూస్తున్నాం బీజేపీ ఒక అగ్రెసివ్ ఫైట్ చేస్తుంది ఎక్కడ బీజేపీ బీఆర్ఎస్ విధానాల పైన కావచ్చు లేకపోతే కేసీఆర్ పైన కావచ్చు లేకపోతే కేటీఆర్ పైన కావచ్చు అగ్రెసివ్ గా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చాలా చోట్ల తాజాగా ఇప్పుడు మనం మహబూబ్ నగర్ జిల్లాలో రఘునందన్ చేస్తున్న ఫైట్ ఒక మినిస్టర్ మీద ఆస్తుల మీద లేకపోతే ఇంకో ఇవన్నీ ఇక్కడ ఇక్కడ మనకు కనిపిస్తుంది మనకు కనిపిస్తుంది ఇంత అగ్రెసివ్ ఫైట్ చేస్తున్న టైంలో బీజేపీ నుంచి బీజేపీ నాయకత్వంలోనే ఇటువంటి నైరాశ్యమైన మాటలు ఉన్నాయని ఎలా అర్థం చేసుకోవచ్చు ఒకటి బండి సంజయ్ గారు అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు రేపే జైలు వేస్తా అంటాడు బండి సంజయ్ ఎవరిని కేసీఆర్ కాళేశ్వరలో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటారు మిషన్ భగీరథలో జరిగిందంటారు మిషన్ కాకర్తీలో జరిగిందంటారు కానీ ఇవన్నీ జరిగినాయని చెప్తారు యాక్షన్లో ఏమీ లేదు మరి ఎవరు తీసుకోవాలి చర్యలు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు అమిత్ షా వస్తాడు అవినీతి అంటాడు డైరెక్ట్ ఏటీఎం అన్నారండి అని ఇంకేం కావాలి కేంద్ర హోంశాఖ మంత్రి ఏటీఎం ఏటీఎం అని చెప్పిండు మీరు ఏటీఎం అని చెప్పినాక ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు పోతుంటే కేంద్ర హోంశాఖ తెలియదా సో మీరు మాట్లాడుతున్న మాటలకు ఇక్కడ చర్యలు లేవు చర్యలు లేకపోవడం వల్ల బీజేపీ పూర్తిగా ప్రజలు నమ్మట్లేదు మీరు ఎప్పుడైతే మాట్లాడు ప్రారంభించారో అప్పుడు బీజేపీ చిగురించింది చిగిరించి అదే బీజేపీ ఏదో కనపడుతుంది బీజేపీ ఏదో చేయబోతుంది ఏదో చేయబోతుందని చెప్పి ప్రజలు నమ్మిరు తీరా చూస్తే ఎన్నికల దగ్గర వచ్చుకు ఏం చేసేసరికి బీజేపీ వైపు ప్రజలు చూడట్లేదు సో మీ పార్టీలో మీ మీ పార్టీలోనే నేతల మధ్యలో నైరాశ్యం వచ్చి చేయలే మీటింగ్లో ఒక మాజీ మంత్రి చంద్రశేఖర్ ఏ చంద్రశేఖర్ మాకు ఏదో ఒకటి చెప్పిపోండి ప్రజలు మమ్మల్ని ప్రజలకు పోతే మీరు ఏం చేయట్లేదు అని చెప్పి మమ్మల్ని నడుపుతున్నారు మనం అందరం డిమాండ్ చేయాలి అమిత్ షా గారిని డిమాండ్ చేయాలని చెప్పి నేరుగా మైకు పట్టుకొని అడిగిండు ఇంకేం కావాలి ఇంతకని ఎక్కువ అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ పట్ల ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అవినీతి పైన పార్టీ పైన కాదు అవినీతి పైన అవినీతి పైన చర్యలు తీసుకున్నప్పుడు ప్రజలు ఎందుకు మిమ్మల్ని విశ్వసిస్తారు మీరేం కాంగ్రెస్ పార్టీ కాదు కదా ప్రతిపక్షంలో అక్కడ మీరు అధికారంలో ఉన్నారు కదా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే అధికారంలో లేరు వాళ్ళు ఏదైనా మాట్లాడతారు డిమాండ్ చేస్తారు వాళ్ళకు మీకున్న తేడా అది కేంద్రంలో మీరున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నారు సో కాబట్టి చర్యలు జరగకపోయేసరికి ప్రజలు విశ్వసించట్లేదు అందుకోసమే మా పార్టీ థర్డ్ ప్లేస్లో ఉందని ఆ పెద్ద నాయకుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన నాయకుడే బీజేపీలో పెద్ద నాయకుడే ఆయన మొదటించి ఉన్నాయనే ఆ నాయకుడే చాట్ చేస్తే ఏదో మాట్లాడితే ఆబ్దరికట్ట మాట్లాడితే అది ఎలా స్టోరీ రూపంలో వచ్చింది థర్డ్ ప్లేస్లో ఉన్నదన్నది వాళ్ళు ఒప్పుకున్నారు కానీ మరి మిగతా రెండు పార్టీలు ఏ ప్లేస్లో ఉండాలని వాళ్ళు డిసైడ్ చేయడానికి లేదు కదా ప్రజలు డిసైడ్ చేస్తారు అది ఏ వాళ్ళ ఆకాంక్ష ఉండొచ్చు బీఆర్ఎస్ గెలవాలని ప్రజలు రేపు బీఆర్ఎస్ని గెలిపిస్తారా లేదా అనేది చూడాలి మనం కానీ తెలంగాణలో బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య జరుగుతున్న వార్ను చూస్తే నిజంగా కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీకి బీ పార్టీ అంటే నమ్ముతారు జనం ఇప్పుడు బీఆర్ఎస్ బి బీజేపీ అగ్రెసివ్గా వెళ్తుంది బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా అగ్రసివ్గా మాట్లాడుతుంది కేంద్రపై పోరాటం చేస్తుంది ఇవాళ పార్లమెంట్లో ప్రారంభోత్సవానికి వ్యతిరేకించింది పార్లమెంట్ ప్రారం ప్రారంభోత్సవానికి వెళ్ళట్లేదని చెప్తుంది ఇదంతా చూస్తే కాంగ్రెస్ లాంటి పార్టీ కాంగ్రెస్ చేసే ఆరోపణని ప్రజలు అంగీకరిస్తారనుకుంటున్నారా ఇప్పుడు అంగీకరిస్తున్నారు కాబట్టి బీజేపీ తడు ప్లేస్ వాళ్ళే ఒప్పుకుంటున్నట్టు అర్థమవుతున్నది అంగీకరించారనేది స్పష్టంగా అర్థమవుతున్నది ఇప్పుడు ఒక్కటేనండి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటా కాదా అనే దానికి స్పష్టంగా ఇన్ని రోజులు పది సంవ పది సంవత్సరాలుగా ఈ రెండు ప్రభుత్వాలు అంటే ఇటు ఇక్కడ కేంద్రంలో రా కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు ఉన్నాయి రెండు ప్రభుత్వాల మధ్యలో ఊరికే ఏదో ఫైట్ లెక్క ఘర్షణ జరిగేటది ఘర్షణ జరుగుతుంది కానీ ఎక్కడ ఎవరి పట్ల ఏం చర్యలు ఉన్నాయి చెప్పండి ఇలా ఏమున్నాయి ఉట్టుట్టి పైటీలు ఏ అక్కర్ రాని పంచాయతీలు ఏదైనా ఒక్కటన్నా అక్కర్ వచ్చేది ఉన్నదా వాళ్ళు వీళ్ళు ఏదో ఫైట్ చేసుకోవడం తప్ప ఇలా ఎవరిని నువ్వు బయటకి తీసినావు ఎవరిని బయట వేసినావు ఎవరిని ఏ అవినీతిని బయట పెట్టినో చెప్పండి ఇలా ఏమీ లేదు ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరు అనుకుంటున్నారు అన్నీ గమనించారు కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి ఉన్నది ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను బీఆర్ఎస్ బండి సంజయ్ గారి మీద అగ్రెసివ్గా పోతుంది అగ్రెసివ్గా పోతుంది ఆయన జైల్లో కూడా వేస్తాడు ఆయన రెండే రోజులకు బయటకు వచ్చేది పేపర్ లీకేజ్ కూడా టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ మీద రెండే రోజులకు కాంగ్రెస్ చేయలేకపోయింది పోయింది కదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు బండి సంజయ్ని జైల్లో వేయగలిగారు ఇది పేపర్ లీకేజ్ మీద దాంతో బీజేపీ డ్యామేజ్ అయిపోతుందన్న విషయం మనకు తెలియదా టెన్త్ పేపర్ అండి టెన్త్ పేపర్ లీకేజ్ మీద ఒక పార్టీ అధ్యక్షుడు అరెస్ట్ అయితే బీజేపీ కన్ను మూసుకొని కూర్చుంది కేంద్ర నాయకత్వం అంటే అంటే వాళ్ళ చేతులు ఎత్తేసినట్టే కదా అరెస్ట్ అయితే కానీ లేకుండా లేదు మనకి మనకేం సంబంధం లేదు మనం మాత్రం టీఆర్ఎస్ జోన్ బీఆర్ఎస్ జోన్ ఏది లేదు ఎట్టి పరిస్థితులు మనం అక్కడ మాత్రం డిసైడ్ అయినట్టే కదా టెన్త్ పేపర్ ఈయన టీఎస్పిఎస్సి లీక్ అయితే పేపర్లు లీక్ అయితే కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదా ఏం జరిగిందని కేంద్ర హోంశాఖ సమీక్ష చేసే అధికారం కూడా ఉంది కదా చేసింది కదా అడగొచ్చు కదా ఏం జరిగింది వాళ్ళు సీబీఐ కేయాలి సిట్టింగ్ జడ్జితో ఈడీని సిట్టింగ్ తో జడ్జి ఈడీ ఏడైనా కేసు నమోదైతే అయితే వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది ఇలా రాష్ట్రంలో ఎన్ని ఈడీలు జరగలే ఎన్ని ఈడీ ఎంక్వైరీలు జరగలేదు అవన్నీ బయటకొచ్చి ఏమైనా అయినాయా ఏది కాదు సిట్టింగ్ జడ్జితో విచారం జరుపుతా బీజేపీ ఏమైంది మరి గది కాదు గది చేత కాలేదా కాబట్టి వాళ్ళు డిసైడ్ అయ్యారు ఇక్కడ మనం ఏం చేయొద్దు అది బీజేపీ స్పష్టంగా అందుకే మూడో స్థానం ఎంచుకొని వాళ్ళు మూడో స్థానం వాళ్ళు వాళ్ళెంచుకోవచ్చు ప్రజలు ఇచ్చినట్టు వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ప్రజలు మనకు మూడో స్థానం ఇస్తున్నారు చూద్దాం తెలంగాణలో ఎలక్షన్స్ అతి దగ్గరలో ఉన్నాయి బీజేపీ నాయకులే తమ పార్టీని మూడో స్థానంలో కూర్చోబెట్టబోతున్నారేమో బీజేపీ నేతలే ఆ మాటలు మాట్లాడడం నిజంగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి థ్యాంక్ యూ వేణుగోపాల్